హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ పులావ్ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం చిన్నపాయల మసాలా, తరిగి క్లీన్ చేసి పెట్టుకున్న బీన్స్, బఠానీలు, క్యారెట్, క్యాలీఫ్లవర్, తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. రెండు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఇంకొక దేశ పెట్టుకొని అందులో ఒక 4 చెంచాల నెయ్యి, లవంగ, చెక్క, గరం మసాలాలన్నీ వేసుకొని జీడిపప్పు కూడా వేసి కొంచెం ఎరిపెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న కూరగాయలన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలండి. కలిపిలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ ముక్కల్లో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు చొప్పున కలుపుకొని నీళ్లు కొద్దిగా మరగనివ్వాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మరిగిన నీళ్ళల్లో కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా కలుపుకోవాలి. ఇలా కలిపి మొత్తం ఒక మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా కొబ్బరి పొడి కలిపి మళ్ళా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా తయారైపోయిన పులావ్ని పక్కకు దింపి పెట్టుకొని ఒక మూత తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి, సన్న మంట మీద. ఇప్పుడు ఆ పులావ్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడైతే పులావ్ రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆపేసి అందులో కలుపుకొని పులావ్లో ఇలా సర్వ్ చేసుకోవటమేనండి. సైడ్ డిష్ ఏదైనా కలుపుకొని పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి, ఆలు కుర్మా ఏదైనా సర్వ్ చేయొచ్చండి. ఎంతో రుచికరమైన పులావ్ రెడీ అండి.